నందమూరి బాలకృష్ణ బంధు చిత్రం గౌతమిపుత్ర సాధకని ఆయనకే కాదు ఆయన అభిమానులకు కూడా మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. బాలయ్య కెరియర్ లోనే అత్యధికంగా 50 కోట్ల రూపాయల షేర్ సాధించగలిగింది. అంతేకాదు తొలిసారిగా ఓవర్సీస్ లో బాలయ్యకు భారీ కలెక్షన్లు అందించింది. ఈ విజయం ఇచ్చిన జోష్ తో బాలయ్య ఇటీవల తన రెమ్యునరేషన్ పెంచాడట. ఇప్పటి వరకు బాలయ్య ఒక సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు తీసుకునేవాడట. అయితే ఇక నుంచి ఒక సినిమాకు 10 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. మాసులో తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలకృష్ణ 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం సమంజసమే అన్న వార్తలు వినబడుతున్నాయి.